నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి సో ఇప్పుడు ఈ రోజుల్లో మనకి డే టు డే ప్రాక్టీస్లో కానీ రెగ్యులర్గా పేషెంట్స్ కానీ రెగ్యులర్గా కామన్ ఇండివిజువల్స్లో కానీ అసలు స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి అంటే ఏమిటి అంటే ఏ డిసీజ్ని మనం ఎంతవరకు తగ్గించగలం ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి హోమియోపతి చికిత్స ఉంటుంది సో దీనికి మనకు పచ్చాలు ఏమైనా ఉంటాయి అంటే ఆహార నియమాలు ఏమైనా ఉంటాయి డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఒక ప్రాపర్గా అదర్ సిస్టమ్స్ అంటే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ ఆ మెడిసిన్స్ వాడొచ్చా లేదంటే ఆపేయాలా లేదంటే డిసీజ్ కొంతమంది అడుగుతూ ఉంటారు కామన్గా డే టు డే ప్రాక్టీస్లో డిసీజ్ అనేది అగ్రివేట్ అవుతుందా అంటే పెరిగి తగ్గుతుందా లేదంటే హోమియోపతిక్ మెడిసిన్ వాడుతూ ఉంటే వేడి చేస్తుందా సో ఇలా రకరకాల డౌట్స్ కొర్రీస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే సిస్టమ్ అనేది ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత డెవలప్ అయిపోయినా జనరల్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్గా మేము ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక బీహెచ్ఎంఎస్ కోర్స్ చదివి ఒక క్వాలిఫైడ్ మెడికల్ కాలేజ్లో దాని తర్వాత ఒక త్రీ ఇయర్స్ ఎండి కోర్స్ చదివిన తర్వాత సో రెగ్యులర్గా ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ప్రాక్టీస్ చూస్తున్నా జనరల్గా సిస్టమ్ ఎంత అడ్వాన్స్ అయిపోయినా జనరల్గా పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అసలు ఇందాక నేను చెప్పినట్టు దీంట్లో డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా లేదంటే అసలు స్కోప్ ఎంతవరకు హోమియోపథిక్ సిస్టంలో మనకి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఎంత పీరియడ్లో మనం ఈ డిసీజ్ని తగ్గించగలం ఎంతవరకు మనకి రిజల్ట్స్ వస్తాయి ఇలా రకరకాల సిస్టమ్ మీద కొన్ని కొర్రీస్ అనేవి మన జగ జనరల్గా పబ్లిక్లో చాలామందికి ఉందండి జనరల్గా క్వశ్చన్స్ కూడా మనకి రెగ్యులర్గా డే టు డే పేషెంట్ ప్రాక్టీస్లో పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు సో హోమియోపథిక్ అంటే జనరల్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అప్రోచ్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ అంటే జనరల్గా నాన్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్స్ కానీ లేదా హోమియోపతిక్ బుక్స్ ఏవో చిన్న చిన్న ఒక రిఫర్ చేసేసి ఆ పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి లేదా సిమ్టమేటిక్గా మెడిసిన్ ఇచ్చేయటం అంటే జనరల్గా ఇది నేను చెప్పేది నా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో నేను అంటే ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద హోమియోపథిక్ ట్రీట్మెంట్ సో ఏదో బుక్స్ అయ్యో చదివేసి లేదా అక్కడికక్కడ ఏదో మెడిసిన్ ఇచ్చి తగ్గితే ఒక మూడు రోజుల తర్వాత కనిపించమంటాం లేదంటే తగ్గకపోతే మళ్ళీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్కి వెళ్ళిపోయి వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నాను పంపించేయటం అనేది జనరల్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా ఈ జనరల్గా ఈ రెగ్యులర్గా ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో బేసిస్ని మనం కామెంట్ చేయడం అనేది కాదు జనరల్గా ఒకళ్ళ మీద మనం ఫోకస్ చేయటం అనేది కాదు ఇలా ఇళ్ళల్లో ఉండే ఎవరైతే రెగ్యులర్గా ఏదో సమ్ టైం పాస్ ఏదో కొన్ని బుక్స్ చదివి దాన్ని బట్టి ప్రాక్టీస్ చేయటం అనేది ఇంతకుముందు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేదండి కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి సిస్టంలో ఒక క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన ఒక డిగ్రీ తర్వాత దానికి సంబంధించిన ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎండి డిగ్రీ సో ఎండి డిగ్రీలో కూడా కొన్ని స్పెషలైజేషన్స్ అంటే జనరల్ మెడిసిన్ అని లేదంటే స్కిన్కి వెళ్తే డెర్మటాలజీ అని పిల్లలకి వెళ్తే పీడియాట్రిక్స్ అని ఇదా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో ఎలాగైతే క్వాలిఫికేషన్ అంటే స్పెషలైజేషన్స్ ఉన్నాయి అలాగే మా ఎండి హోమియోపతిలో కూడా అంటే హోమియోపతిక్ సిస్టమ్స్లో కూడా పీజీలో స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి సో ఇదంతా ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ద కామన్ పబ్లిక్ అంటే వాళ్ళల్లో జనరల్గా సిస్టమ్ మీద ఒక అవగాహన లేకపోవటం లేదంటే ఇలా సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవటం లేదంటే ఎవరో నాన్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సమ ఇందాక నేను చెప్పినట్టు ఏదో ఎవరైతే ఇళ్లలో హోమ్ ప్రాక్టీస్ ఏదో టైంపాస్కి బుక్స్ చదివిస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవటం సో ఇలా చేయటం వల్ల సో ఇనీషియల్ సిమ్టమ్స్ ఏవైతే ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి ఆ దీర్ఘకాలిక వ్యాధిలో అది ముదిరిపోయి తర్వాత అది సెకండరీ స్టేజ్కి వెళ్ళిపోవటం లేదంటే కాంప్లికేషన్కి వెళ్ళిపోవటం లేదంటే అది తగ్గలేదు అని మళ్ళీ వాళ్ళు అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అదర్ సిస్టమ్స్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా హోమియోపతికి ట్రీట్మెంట్ వాడాము అది తగ్గలేదండి డిసీజ్ తగ్గలేదు మళ్ళీ నుంచి మళ్ళీ ఏవో కొత్త కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పడం సో అక్కడ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జనరల్గా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది జనరల్గా చాలా ఎక్కువగా ఒక మన ప్రీవియస్ డేస్లో అంటే ప్రీవియస్ అంటే మా జనరేషన్ కాదు మా ముందు జనరేషన్స్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేదండి సో ఇక్కడ ఒక హోమియోపతిక్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే చాలా మంచి హోమియోపతిక్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ దీర్ఘకాలిక వ్యాధులకి వాళ్ళకు ఉండే కంప్లైంట్స్ అన్నీ నిర్మూహాటంగా ఓపెన్గా అన్నీ చెప్పుకొని వాళ్ళు ఏవైతే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అంటే కోమార్బిడిటీస్ ఉంటే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా అనేది ప్రాపర్గా ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయటం అంటే ఇనీషియల్ స్టేజ్ సిమ్టమ్స్ అంటే ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయటం అనేది ఎంతైనా ఉత్తమం అని సో జనరల్గా సపోజ్ మనం ఒక సోరియాసిస్ పేషెంట్ను లేదంటే ఒక థైరాయిడ్ పేషెంట్ను లేదంటే ఒక స్పాండిలైటిస్ పేషెంట్ను లేదంటే నొప్పులు ఆర్థైటిస్ పేషెంట్ను ఇలా మనం తీసుకుంటే జనరల్గా ఫస్ట్ ఏంటంటే దే స్విచ్ ఆన్ టు అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా కనిపించకపోతే అప్పుడు లాస్ట్ సాట్గా హోమియతిక్ సిస్టమ్ దగ్గర రావటం హోమియోపతిక్ ట్రీట్మెంట్కి రావటం లేదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లేదంటే వన్ ఆర్ టూ మంత్స్ వాడి మళ్ళీ తగ్గలేదని మళ్ళీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్కి వెళ్ళిపోవటం సో ఇలా ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ విండో షాపింగ్ లాగా పేషెంట్స్ అనేవి చాలా ఎక్కువ మందిలో మనం డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తున్నాం సో అలా కాకుండా వాళ్ళకుండే డిసీజ్ ఇంటెన్సిటీ ఏంటి వాళ్ళకుండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి ఆ ఇంటెన్సిటీ సైన్స్ అండ్ సిమ్టమ్స్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అది మనం ఎంతవరకు నయం చేయగలం అనేది ఒకసారి మనకి అదే పేషెంట్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి క్లియర్గా ఫస్ట్ సెట్టింగ్లోనే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత టైం పీరియడ్ అంటే సపోజ్ ఒక త్రీ మంత్సా ఫోర్ మంత్సా లేదంటే ఒక టూ మంత్సా ఇనీషియల్గానే మనం వాళ్ళకి చెప్పగలి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు మన దగ్గర నమ్మకంగా వాడుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడాలా లేదంటే ఆపేయాలా సో ఇక్కడ ఏంటంటే కొన్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనేవి వాళ్ళు వాడుతూ ఉంటారు సపోజ్ ఒక కార్డియాక్ పేషెంట్ వస్తుంటే కొన్ని వాళ్ళకి ప్రిస్క్రిప్డ్ మెడిసిన్స్ అనేవి బాండెడ్గా వాడాల్సినవి ఉంటాయి సో అట్లాంటి వాళ్ళు అవి వాడుకుంటేనే మన హోమియోపథిక్ సిస్టమ్స్లో వాళ్ళకుండే కంప్లైంట్స్ హండ్రెడ్ పర్సెంట్ హోమియోపథిక్ మెడిసిన్స్ వాడుకోవచ్చు దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వ్యక్తి కొన్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు జనరల్గా వాటి జోలికి మనం వెళ్లకుండా అవి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటూ దాంతోపాటు మన మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటే సో జనరల్గా వాళ్ళకుండే రిలీఫ్ అంటే వాళ్ళకుండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ నుంచి మనం ఎంతవరకు రిలీఫ్ తీసుకురాగలం అనేది మనకు ఒక క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే సీ జనరల్గా ఇది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది సో అంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఆ ఆ పేషెంట్ అనేది యాక్స్వైజెడ్ పేషెంట్ అనేవాళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వెన్ వీ హ్యావ్ ఏ ప్రాపర్ మెడికల్ నాలెడ్జ్ ఆన్ ద డిసీజ్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఇయర్ ఫిజియాలజీ అనేటమీ సెకండ్ ఇయర్ పెథాలజీ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ అంటే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మనం చదివే మెడిసిన్ టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ జనరల్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ప్లస్ హోమియోపతిక్ డాక్టర్స్ చదివే బుక్స్ అన్ని కామన్గానే ఉంటాయి సో ఇక్కడ హోమియోపతిక్ డాక్టర్ అంటే హోమియోపథిక్ సిస్టంలో చదివే బుక్స్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి సో జనరల్గా దీంట్లో మనకు మెటీరియల్ అని ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ అని రిపటరీ అని థెరపెటిక్స్ అని ఇవన్నీ మనం హోమియోపథిక్ సిస్టమ్లో ఎక్స్ట్రాగా మనం సబ్జెక్ట్స్ అన్ని మనం ప్రాపర్ సబ్జెక్ట్స్తో పాటు ఈ థెరపటిక్స్ కూడా చదవటం అనేది జరుగుతూ ఉంటుందండి సో దీని తర్వాత ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఒక ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా మెడికల్ కాలేజ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఎండీ డాక్టర్ అంటే ఒక పీజీ ఎండి చేయాలనుకున్నప్పుడు ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఒక మెడికల్ కాలేజ్లో జాయినప్పుడు వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టులో స్పెషలైజేషన్ అనేది త్రీ ఇయర్స్ కోర్స్ లాగా చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇదంతా అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ వాళ్ళు త్రీ ఇయర్స్ ఎక్కడైనా బేసిక్గా ప్రాక్టీస్ అంటే అసలు ఏ సిస్టమ్ ఏ డిసీజ్ మనం ఎంతవరకు తగ్గించగలం మనం ఇచ్చిన మెడిసిన్కి మన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉండే పేషెంట్స్ మనం ఎంతవరకు మనం బెస్ట్ రిజల్ట్స్ బెస్ట్ అవుట్కమ్ తీసుకురాగలం అనేది మనకు ఉండే ప్రాక్టీస్ బట్టి మనకు ఉండే మెడికల్ నాలెడ్జ్ బట్టి అవగాహన తెచ్చుకొని క్లినిక్ అంటే ప్రాక్టీస్ అనేది మొదలు పెడితే దాంట్లో మనం చాలా బెస్ట్ సర్వీస్ మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఇవ్వగలమని నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను సో ఇక్కడ బేసిక్గా ఒక ప్రోటోకాల్ మెయిన్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఒక పేషెంట్ వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళు బయటపడాలి అనుకుంటే యూ సెలెక్ట్ ఏ ప్రాపర్ రైట్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ అంటే ఒక గ్రాడ్యుయేట్ దగ్గర మీరు ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దగ్గర అతనికి ఉండే ఎక్స్పీరియన్స్ బట్టి ఆ డాక్టర్కి ఉండే మెడికల్ నాలెడ్జ్ బట్టి ఉండే ప్రాపర్ అవగాహన అంటే ఒక పేషెంట్ ఒక సోరియాసిస్ పేషెంట్ వస్తే ఆ సోరియాసిస్ పేషెంట్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ సేమ్ వాడుతున్నారు వాటిని మనం ఎంతవరకు తగ్గించుకోవాలి లేదంటే పూర్తిగా ఆపేస్తే ఏమైనా అగ్రివేషన్స్ ఏమైనా ఉంటాయంటే కొన్ని డిసీజెస్ అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే సోరియాటిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ కానీ సో హోమియోపతికి అదృష్టం దురదృష్టం తెలియదు కానీ జనరల్గా హోమియోపతికి డాక్టర్ దగ్గరికి రావాలి అంటే దే హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అంటే చాలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం నెంబర్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం సో వాళ్ళకొక ఒక వాళ్ళ డిసీజ్ మీదే వాళ్ళకొక ఒక అవగాహన అనేది వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చి మన క్లినిక్లో మనం ముందు డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంటారు సో దే దే స్టార్ట్ ఎస్సెసింగ్ ద మెడికల్ నాలెడ్జ్ ఆఫ్ ద డాక్టర్ సో అక్కడ వాళ్ళకి ఉండే హాఫ్ నాలెడ్జ్ బట్టి వాళ్ళకి మనం చెప్పేది వాళ్ళకి సగం అర్థం అవటం లేకపోతే అసలు అర్థం కాకపోవటం ఏదో విన్నంత వరకు బాగుంది అనిపించడం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు విండో షాపింగ్ వాళ్ళు మొదలు పెట్టడం అనేది జనరల్గా ఈ రోజుల్లో ఎక్కువ మంది పేషెంట్స్లో నేను చూస్తూ ఉన్నాను సో దయచేసి మీరు ఒక హోమియోపతిక్ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు సో డిస్కస్ విత్ హిమ్ విత్ యువర్ డిసీజ్ అంటే మీకు అసలు బాధ ఏంటి మీకు అసలు లక్షణాలు ఏమున్నాయి మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే సి ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో అయితే జనరల్గా ఒక పేషెంట్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మేము టైం తీ టైం తీగలం సో యాజ్ ద ప్రాక్టీస్ అడ్వాన్సెస్ యాజ్ ద డే గ్రోస్ యాజ్ ద ఇయర్ గ్రోస్ యాజ్ ద ప్రాక్టీస్ గ్రోస్ సో అంత టైం అనేది తీయలేము ఒక పేషెంట్ దగ్గర సో ఏమవుతుందంటే టైం రెస్ట్రిక్షన్ టైం బాండింగ్ అంటే రెస్ట్రిక్టెడ్ బాండింగ్ అనేది వచ్చేస్తుంది మాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్లో పేషెంట్ చూసి బయట పంపించాల్సింది అవసరం ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే వా అపాయింట్మెంట్ టైమింగ్స్ కూడా ముందు వాళ్ళు ఫిక్స్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ప్రాపర్గా మన టైం అనేది మనం వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే వితిన్ పీరియడ్ ఆఫ్ టైం ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే హోమియోపతి అంటే ఇయర్స్ టుగెదర్ వాడాలి లేదంటే వన్ ఇయర్ వాడాలి లేదంటే టూ ఇయర్స్ వాడాలి లేదంటే కొంతమంది అంటూ ఉంటారు లైఫ్ లాంగ్ వాడమన్నారు సో ఏ లైఫ్ లాంగ్ వాడటం లేదంటే ఇయర్స్ టుగెదర్ వాడాల్సిన అవసరం ఎంతమాత్రం హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో లేదండి సో ఇది గ్రాడ్యువల్గా మనం జీసియస్ మెథడాలజీ ప్రకారంగా పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ప్రాపర్గా మనం అసెస్ చేయగలిగితే ఒక మ్యాక్సిమం అది ఎంత ఎటువంటి మొండి వ్యాధి అయినా అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా అది ఎటువంటి క్రానిక్ డిజార్డర్ అయినా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ముందు బేసిక్గా వాడుకుంటే ఫిజికల్ జనరల్స్ ఏవైతే హెపటైట్ స్లీప్ బబల్ మూమెంట్ అదే ఫిమేల్స్ అయితే పీరియడ్స్ సో ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ మనం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం రెక్టిఫై చేసుకోవచ్చు గ్రాడ్యువల్గా అవి రెక్టిఫై చేసుకుంటూ సో ఆ ఇంటెన్సిటీ ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫిజికల్ జనరల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంటే గ్రాడ్యువల్గా దే దే నోటీస్ దట్ దే ఆర్ ఫీలింగ్ బెటర్ ఆ ఫి ఆ ఫిజికల్గా వాళ్ళకి ఎప్పుడైతే ఫీలింగ్ బెటర్ అనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంటుందో గ్రాడ్యువల్గా వాళ్ళ కంప్లైంట్స్ ఒక ఇంటెన్సిటీ అనేది కూడా తగ్గుతూ వెళ్తుంటే సో ఇది మాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంలో అది బాగా క్రానిక్ డిజార్డర్ అయ్యి బాగా మొండి మొండి దీర్ఘకాలిక వ్యాధి లేదంటే ఇయర్స్ టు గెదర్ బాధపడుతున్న వ్యాధులు అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపు వాళ్ళకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆ డిసీజ్ నుంచి మనం బయటికి తీసుకురాగలమని హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతితో ఇది సాధ్యపడుతుందని ఈ వీడియో చూసిన మన వ్యూవర్స్ కి మన సబ్స్క్రైబర్స్ అందరికి నేను చెప్పదలుచుకున్నాను న్యూ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకునుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి